భవిష్యత్తులో ఇక పెళ్లి అనే ట్రెండ్ ఉండదట. ఎందుకంటే వివాహేతర సంబంధాలు, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, డేటింగ్, ధనిక వర్గాల మధ్య భార్యాభర్తల మార్పిడి, ఇంతకు ముందు ఇవి విదేశాల్లోనే ఉండేది. అయితే ఇప్పుడు ఆ పద్ధతులు భారతదేశంలో కూడా వ్యాపించేశాయి. నిజానికి ప్రస్తుతం చాలామంది యువతులు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. రాబోయే 6-7 దశాబ్దాల్లో, అంటే సుమారు 2100 సంవత్సరం నాటికి, పెళ్లి అనే కాన్సెప్ట్ కూడా అంతమవుతుందట. లివ్ ఇన్ రిలేషన్షిప్స్, డేటింగ్, వివాహేతర సంబంధాలు పెరగడంతో వివాహం అవసరం లేకుండా పోతుంది. దీనికి తోడు టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం పెరగడం ఒక కారణం. దీనివల్ల భవిష్యత్తులో మానవ సంబంధాలు క్రమంగా తగ్గుతాయట. మహిళలు స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. వీరికి వివాహ బంధం అవసరం లేదు. వివాహం అనేది స్వేచ్ఛ హరిస్తుందని, భవిష్యత్తు నాశనం చేస్తుందని భావిస్తున్నారని ఒక నివేదికలో తేలింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.